తర్వాత హార్ట్ కండిషన్ గురించి మాట్లాడాలనుకుంది. నిన్న చెప్పాను తెలుసుగా, నేను ఇక్కడ నిల్చినంటే ఇప్పుడే తెలుసుకున్నాను మనస్థితి అనేది ఒకటి ఉందని. మీరందరూ ఇలానే వారు. ఓ మహేష్, అయితే నిజం ఏమిటంటే అందరికీ మనస్థితి అనేది ఒకటి ఉంది, ఆత్మీయ హృదయపు దశ. మనదేమిటో మనం గుర్తించాలి. మరొక హార్ట్ కండిషన్ మిమ్మల్ని కష్టాల్లో పడవేయగలదు, దురభిమానపు హృదయం. దురభిమానపు హృదయం, కీర్తనలు 19:12-14. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము, దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటి నన్ను ఏలనియ్యకుము. దురభిమాన పాపం అంటే ఏమిటి? మీకు దురభిమానం కల హృదయం ఉంటే అది అమర్యాదను, ఎదురుబాటును కలిగించి మీరు కొన్ని పనులు చేయడానికి పర్మిషన్ తీసుకోవాల్సిన వారి నుంచి తీసుకోకుండా పనులు చేసేలా చేస్తుంది. అది మీకు లేని అధికారాన్ని తీసుకుంటుంది, పొగరుగా ఉంటుంది, ఎక్కువ నమ్మకంగా, అకారణంగా, ధైర్యంగా ఉంటుంది. ఏమిటో తెలుసా? మీరు కానీ తెలివైన వారైతే దాన్ని అలాంటి వారిలో చూడగలరు. అలాంటి వారితో నేను పనిచేయను. ఒకసారి నాకు గుర్తుందో, ఒక ఎంప్లాయీని హైర్ చేశాం, అతన్ని, అతని భార్యని. అతను ఒక వారం కంటే ఎక్కువ ఉండలేదు. అతను నాకు ఒక లెటర్ వ్రాసాడు, వివరంగా వ్రాసాడు, పరిచర్లో అతను చూసిన తప్పుల లిస్ట్ అంతటిని. ఇప్పుడు అది అతని చోటు కాదు. అలా చేయడం బుద్ధిహీనతే. ఖచ్చితంగా అతని గురించి మంచిగా అనుకోలేదు. సరే, అతనితో మాట్లాడాం, సంభాషణ మంచిగా సాగింది, అతనికి మరొక అవకాశాన్ని ఇచ్చాం. 2 వారాల తర్వాత మళ్ళీ అలానే చేశాడు. ఈసారి అతను ఇతరులతో చెప్పసాగాడు మాలో లోపాలను గురించి, కనుక అతన్ని తీసేశాం. అతనికి దురభిమానపు వైఖరి ఉంది. ఒకవేళ మీరు వచ్చి వారిలో ఏం లోపం ఉందో అది అందరికీ చెప్పడమే మీ పనైతే, కమాన్, అప్పుడు దాని అర్థం మనకు దురభిమానపు వైఖరి ఉందని. మనలోని లోపాన్ని మనం చూడం. ఎవరిలోనో ఏదో లోపం ఉండవచ్చును, ఏదో బయట నుంచి అవకాశం ఉందేమో దేవుడు సరిచేసే ఒక వాక్యాన్ని చెప్పడానికి, మిమ్మల్ని యూజ్ చేయడానికి. నేను జాగ్రత్తగా చేస్తాను మోకాళ్ళని చాలాసేపు అలా చేయడానికి ముందు. ఆమేన్. చూడండి, ఈనాడు ప్రపంచంలో పెద్ద సమస్య ఉంది తిరుగుబాటు వల్ల. ఎంతమందికి అది తెలుసు? ఎవరు ఎవరి మాట వినరు. చర్చకు వచ్చినప్పుడు కూడా అదే వైఖరి. అంటే ఒకసారి ఇద్దరు స్త్రీలు ముందు వరుస సీట్లో ఎవరు కూర్చోవాలని పోట్లాడుతున్నారు. బహుశా బైబిల్ చెప్తుంది చివరిన కూర్చుని ఎవరినైనా ముందుకు వెళ్ళనివ్వండి అని. ఒక క్రిస్టియన్ మీటింగ్లో ముందు వరుస సీట్ కోసం పోట్లాడుకోకండి. ఇద్దరు స్త్రీలు పోట్లాడుకున్నారు ప్రేమ నడక టేబుల్ వద్ద ఉన్న చివరి ఆల్బమ్ ఎవరు కొనుక్కోవాలా అని. మీకు నిజం చెప్తున్నాను, అది హార్ట్ కండిషన్ వల్లనే జరిగింది. తెలుసా, పేతుని గురించి ఒక నిమిషం ఆలోచిస్తే మత్తయి 14:28-29 యేసు నీళ్ళ మీద నడవడం పేతురు చూసినప్పుడు, బహుశా ఇది చాలా మంచి పాయింట్, అతను దోనిలోంచి ఎగిరి దిగి ఇలా అనలేదు, నేను అలానే చేస్తాను అన్నాడు. ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు సెలవిమ్ము. అతను పర్మిషన్ అడిగాడు నిజంగా దోనిలోంచి దిగి రావడానికి. ఎందుకంటే తెలివైన వాడు దేవుడు గని సహాయం చేయకుండా అతను నీళ్ళ మీద నడవలేడని తెలుసు. చూడండి, అదే దురభిమానం కల ప్రజలకు, అలా కాని వారికి మధ్య ఉన్న చిన్న తేడా. నమ్మకం ఉండటం మంచిదే, నాకు ఉంది, ధైర్యం ఉంది, అయితే తెలుసుకోవాలి, నేను అది నేర్చుకోవాలి. ఆరంభించినప్పుడు నాకు అది తెలియదు, ఎందుకంటే నాలో కొంచెం ఆ గర్వం, దురభిమానం ఉండే, ఓ నేను ఇది చేయగలను చేయగలను, అయితే ఇలా చెప్పడం నేర్చుకోవాలి, నేను అది చేయగలనా, నేను అది చేస్తే మీకు ఇష్టమా, నేను అది చేస్తే మీకు పర్వాలేదా, వాళ్ళు నాకు చెప్తే వద్దు అని. మంచి వైఖరి ఉండాలంటే చెప్పండి, చెప్పండి, పర్వాలేదు, మనసును మార్చుకోండి, తెలుసుకోండి. మీకు విషయం చెప్తున్నాను, మనం మన ఉప్పుకు విలువైన వారం కాదు. విధేయత కల మనసుండి దురభిమానపు వైఖరులను వదిలించుకుని తెలుసుకోవాల్సిందంతా తెలుసుకునే వరకు, అలాగే మిగతా ప్రపంచానంతా సరిచేస్తూ తిరగడం మంచి పని కాదని. ఎంతమందికి సొంత సమస్యలున్నాయి తీర్చుకోవాల్సినవి, మిగతా వారి తీర్చక్కర్లేదు.
ఓకే. మనం జాగ్రత్తగా ఉండవలసిన మరో రకమైన హృదయం తర్వాత రకం హార్ట్ కండిషన్ వేషధారిగా ఉండేది, తీర్పు తీర్చేది. మత్తయి 23 అధ్యాయం చూద్దాం. వేషధారులను గురించి బైబిల్లో ఉన్నతమైన అధ్యాయం. వేషధారి అనేవాడు అందరికీ ఏం చేయాలో చెప్తాడు, తను మాత్రం ఏం చేయడు. అందరికీ ఏం చేయాలో చెప్తాడు, తను మాత్రం ఏమీ చేయడు. నేను వేషధారిని అవుతాను ఒకవేళ ఈ సందేశాలను మీకు చెప్పి తర్వాత అలా జీవించుకుంటే. వేషధారి అంటే అదే. ఎవరికైతే బుర్రలో జ్ఞానం ఉంటుందో వారు అయితే వారు మాత్రం ఏమీ చెయ్యరు. మనం ఈ చోటునే చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో ఎందుకంటే కూర్చుని ప్రేమను గురించి సందేశాలను వింటాం, దయను గురించి వింటాం, క్షమాపణ గురించి అంటూ ఆమెన్ 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 బైబిల్లో రంగులు వేస్తాం, క్రింద గీతలు గీస్తాం, ఎల్లో పింక్ దాని చుట్టూ స్టార్స్ వేస్తాం, కానీ తర్వాత ఏమీ చెయ్యం. దానంతటికీ సాక్ష్యం ఏమిటంటే మనం ఏం చేస్తున్నాం వారిని వారి ఫలం వలన తెలుసుకుంటాము. ప్రతి ఒక్కరిని ఛాలెంజ్ చేస్తున్నాను. నిన్న చెప్పినట్లుగా మీతో మీరు ఓ 4 గంటల మీటింగ్ పెట్టుకుని ఈ వారాంతంలో ప్రశ్నించుకోండి, నాకేమైనా చెడు వైఖరులు ఉన్నాయా? అవుచ్ అవుచ్. మరి దీని సంగతి ఏమిటి? మరొకరి జీవితాన్ని బాగుపరచడానికి నేను ఏం చేస్తున్నాను? నిజం చెప్తున్నాను, మీతో మీరు సీరియస్గా అయితే మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోండి. విధేయత స్థితి కంటే ఎక్కువగా విద్యను అభ్యసించామా? ప్రేమ నడిక మీద మరిన్ని బైబిల్ అధ్యాయాలు కావాలి? నిజంగా ప్రేమలో నడవడానికి ముందు ఇలాంటి విషయాలను వినడం ఈజీనే, అయితే చేసేప్పుడే అది చేసేప్పుడే ఉంటుంది. యాకోబు 1 చెప్తుంది ఏమనంటే, మీరు వినేవారే ఇచ్చేవారు కాకుంటే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు, సత్యానికి విరుద్ధంగా వివేచించుకుంటూ. అయితే అది నిజం. మనం ఏం చేస్తున్నాం? చర్చికి వెళ్ళి తిరిగి ఇంటికి, చర్చికి ఇంటికి మాత్రం వెళ్తున్నారా? ఓ చర్చ అయిపోయాక ఫ్రెండ్స్తో లంచ్కి వెళ్ళి బతుకుని గురించి మాట్లాడుకోవచ్చు. ఓ కమాన్, నేను ఎప్పుడు అలా చేసేదన్నా ఆదివారం అలా చేయడం మనకెంతో ఇష్టం. నిజం చెప్తున్నాను, మంచి ఆదివారంలో ఉంటుంది అది. చర్చికి వెళ్ళడం, చర్చిలోని మంచి సోషల్ గ్రూప్తో లంచ్కి వెళ్ళడం, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడం గంటల తరబడి. ఓ మరొక విషయం, దేవుడు నాకు పిలుపునిచ్చినప్పుడు ముందుగా నాకు వ్యతిరేకంగా వచ్చింది ఆ గ్రూపే. మీ ఫ్రెండ్స్ని దేవుణ్ణి అంచనివ్వండి, అంతేగాని మీరు ముఖ్యమైన వారనుకున్న వారితో ట్రై చేయకండి. నిజాయితీగా నిజంగా మేము లంచ్కి వెళ్ళి అక్కడ లేని వారి గురించి మాట్లాడుకునే వాళ్ళం, ఉన్నవారి గురించి, వాళ్ళు ఏం వేసుకున్నారో, బోధకుడు ఏం చేశాడో, బోధకుడు ఏం చేయలేదో, ఇంటికి వెళ్ళే వాళ్ళం, తర్వాత వారం మళ్ళీ చర్చికి, మళ్ళీ గత వారం చేసినట్లే. అదే వేషధారణ అంటే. అది ఒక ధార్మిక వ్యక్తికి ఏది మంచో తెలుసు, అయితే దాన్ని చేయడు. మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి, మనం ఏం చేస్తున్నాం. మీకు విషయం చెప్తాను, మీ ఫ్రెండ్స్కి మూసిన తలుపుల వెనకేం జరుగుతుందో తెలియదు, కానీ దేవునికి తెలుసు. బైబిల్ లూకా 12 చెప్తుంది, మరుగైన దేదియు రహస్యమైన దేదియు బయలుపరచబడకపోదు అని. దేవుని నేను ఆదివారం ఉదయాన పోట్లాడుకునే వాళ్ళం, చర్చికి వెళ్ళేంత వరకు విసుర్లు కసుర్లే. మ్యాన్ చర్చ్ దగ్గరకు రాగానే ప్రేజ్ ది లార్డ్, దేవునికి మహిమ, హల్లెలూయా హల్లెలూయా. ముందు వరుసలోకి వెళ్దాం, వై బ్రింగ్ ద సాక్రిఫైస్ ఆఫ్ ప్రేజ్ ఇన్ టు ద హౌస్. నేను ఇలా అనుకుంటున్నా, ఈరోజు వంట చేస్తానని అనుకుంటున్నాడేమో, అయితే పప్పులో కాలేసినట్లే. నేను అలా చేశాను. అవును, వై బ్రింగ్ ద ఐ సరెండర్ ఆల్, ఐ సరెండర్ ఆల్. తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు కారులో పోట్లాకే. మిగతా రోజంతా జాలి పార్టీతో గడిపేదాన్ని, ఎందుకంటే డేవ్ ఫుట్బాల్ చూసేవాడు, నాకు అది ఇష్టం లేదు. 2వ వారం మళ్ళీ చర్చికి వెళ్ళడం, అయితే అంతా షరామామూలే. అంటే కమాన్ ఫోక్స్, అంతకంటే ఎక్కువైంది ఏదో ఉంది. మనం నిజంగా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, ఏం నటిస్తున్నామని కాదు, మనం ఏం చేస్తున్నాము. నాకు అర్థం కాలేదు నా మనసులో ఉన్నదే దేవుడు పట్టించుకుంటాడన్నది.
మనం మనుషులను చూసి ఏదో చెప్పవచ్చు, పపెట్ కూడా అలా చేయగలదు. మన మనసులో ఏముంది? మీ మనసులో ఏముంది? బైబిల్ చెప్తుంది, వేదిక వద్దకు మీ కానుక తెచ్చినప్పుడు మీ సహోదరునికి మీ పట్ల ఏదైనా కష్టంగా ఉంటే మీ కానుకను వదిలి మీ సహోదరునితో విషయాన్ని సరిచేసుకుని తర్వాత వచ్చి దేవుణ్ణి ఆరాధించమని. దేవుణ్ణి సరిగా ఆరాధించలేము ఈ చెత్త అంతా ఉంటే, చెత్త చెత్త మనసులో. మీ హార్ట్ కండిషన్ ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంది? హార్ట్ చెకప్ గురించి ఏమంటారు? ఏడాదికి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తాను ఫిజికల్ హార్ట్ కొరకు. అయితే రోజు పొందుతాను డాక్టర్ జీసస్ నుంచి. ఆమేన్. వేషధారులు మత్తయి 23:1. అప్పుడు యేసు జనసమూహముతోనూ శిష్యులతోనూ ఇట్లను, శాస్త్రులను పరిసయులను మోషే పీఠమందు కూర్చుండువారు, వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గాయకుండా ఎన్నో వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదిరే గాని చేయరు. మీలో ఎంతమంది వేషధారులతో విసిగిపోయారు? నేను ఇంటి వద్ద ఒకటి చేసి ఇక్కడికి వచ్చి వేరేదో చెప్పి తిరిగి ఇంటికెళ్ళి ఇంకేదో చేయను, గతంలో చేసేదాన్ని నేను. బహుశా అందరం ఒకే చోట ఆరంభిస్తాం. అందుకే దేవుడు మనతో డీల్ చేయాలి, చేస్తుండాలి చేస్తుండాలి. తర్వాత కొంచెం విజయాన్ని ఇస్తాడు, దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తామో చూడడానికి చేయగలిగితే ఇంకొంచెం ఇస్తాడు, చేయగలిగితే ఇంకొంచెం, చేయగలిగితే ఇంకొంచెం. నేను అనుకున్న ఎవరైనా ఉన్నారని బహుశా తమ లక్ష్యాన్ని పూర్తి చేసేవారు. దేవుడు వారి కోసం ఉంచింది కాదు అదంతా, ఈ మనసు చంచలత్వం వల్ల. ఇది చాలా అందరూ బ్రతకడానికి. ఓకే, ఇప్పుడు వేషధారి ఇంకేం చేస్తాడు? మోయసఖ్యం కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కాని తమ వ్రేలతో అయినా వాటిని కదిలింపనొల్లరు. మనుషులకు కనబడే నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తర్వాత వచనం, విందుల్లో అగ్రస్థానాలను సమాజ మందిరాల్లో అగ్రపీఠాలను కోరుకుందురు. 7వచనం, సంత వీధుల్లో వందనాలను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. నాకు తెలిసి నేనుగా కష్టంలో పడగలను, అయితే పర్వాలేదు, చాలా ఆలస్యమైంది, అయినా ఇప్పటికే సమస్యల్లో ఉన్నాను, ముఖ్యంగా ధార్మిక కమ్యూనిటీతో కనుక. ఓ సరే, అందరూ నా టైటిల్ ఏమిటో తెలుసుకోవాలనుకుంటే బాగుంటుంది కనుక. మిమ్మల్ని ఏమని పిలవాలి? బిషప్పా? రెవరెండనా? కొంతమంది వేరే వారు ఉన్నారు, వాళ్ళేమిటో ఊహించలేను. మిగతా కొంతమంది ఏంటి? డాక్టర్. అవును, నాకు డాక్టర్స్ ఉన్నాయి, అయితే అలా పిలుచుకోలేదు డాక్టర్ కనుక. అదంతే పర్వాలేదు, బహుశా ఎవరైనా అలా కోరుకుంటే, నేను మాత్రం కోరుకోను. అవును కనుక. ప్రజలు ఎలా అంటే, మీ టైటిల్ ఏమిటండి? నేను ఎలా అంటే, ఒట్టి జాయిస్నే. నేను అంతే. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు థర్డ్ వరల్డ్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు దానికి ఎంతో విలువనిస్తారు కనుక మీరు ఎలాంటి కల్చర్లో ఉన్నారో అర్థం చేసుకోవాలి. చూడండి, ప్రజలకు ఏది సౌకర్యంగా ఉంటుందో నాకు ఆ పని చేయడం ఓకే. ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే ఆ విషయం తప్పైన కారణాలకు పొందాల్సిన అవసరం లేదు తెలుసా. నాకు తెలిసినంత వరకు డార్లిన్ తన్ని అలానే తప్ప డాక్టర్ అని పిలుచుకోదు, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది కనుక. ఒకరినొకరు ఇలా పిలుచుకుందామా? డాక్టర్ డార్లిన్, డాక్టర్ జాయిస్. మా అబ్బాయి టీస్ చేస్తాడు, గుడ్ మార్నింగ్ రెవరెండ్. నేనంట, గుడ్ మార్నింగ్ బిషప్. బాయ్, మనందరం మన పేరు ఆఫీస్ డోర్ మీద ఉండాలంటాం, అందరికీ ఆ పేరు కావాలి. నా కథలో ఉంటుంది, ఎవరినైనా హైర్ చేసినప్పుడు వెంటనే అంటారు, పన్ను ఆరంభించకముందే నా టైటిల్ ఏమిటి? టేబుల్ ఇవ్వగానే నా పేరు ఇక్కడ పెడతారా, ఆ నేమ్ ప్లేట్లో ఒకటి ఇక్కడ పెడతారా? ఏమిటో తెలుసా? అవన్నీ కూడా అభద్రపు చిహ్నాలు. మనకు చెప్పే చిహ్నం మనకు కావాల్సింది, అందరికీ తెలియాల్సింది మనం ముఖ్యులమని. అయితే క్రీస్తులో మీరెవరో తెలిసినప్పుడు ఆయన్నే అంతా చూసుకొనివ్వండి.
మీరు ఆయన్నే చూసుకోమని చెప్పండి. ఇప్పుడు ఒక మీటింగ్లో కూర్చోవడానికి మంచి సీట్ను కోరుకోవడంలో తప్పులేదు, నాకు కావాలి. అయితే దానికోసం పోట్లాడను. ఆమెన్. అయితే చూడండి, ఈ వేషధారులైన పరిసయ్యులు, వాళ్ళకి చూడండి, వాళ్లకు ఈ బాహ్యపు ధార్మికమైన వైఖరి ఉంది. అయినా వారు ప్రజలకు సహాయం చేయడానికి ఏమీ చేయడం లేదు. మనకి ఇంకా కష్టాలు వచ్చేవి ధార్మిక కమ్యూనిటీతో అవిశ్వాసుల వలన కంటే. మా గత మీటింగ్కి బయట ఒక ధార్మిక గ్రూప్ ఉంది. నేను లోపలికి వచ్చేప్పుడు బయట సైన్స్ పట్టుకుని జాయిస్ మేయర్ ప్రజల్ని నరకానికి పంపిస్తుంది. నేను నవ్వుకుని అనుకున్నాను, పాపం మిమ్మల్ని దేవుడే కాపాడాలి. ప్రజల్ని ఆపుతున్నారు మాట్లాడడానికి ట్రై చేస్తూ. రెండవ రోజు కనిపించలేదు అనుకున్నాను, బాగుంది అని. ఆ రెండవ రోజు బయట పిల్లలు ఉన్నారు అన్నారు. ఓ 8, 10, 12 ఏళ్ల వాళ్ళు బోర్డులు పట్టుకుని, జాయిస్ మేయర్ దేవుని స్త్రీ, ఆమె చెప్పే ప్రతిదీ వినండి అని. నేను చెప్పగలను, ముందు రోజు బోర్డులు పట్టుకుని ఉన్నవారు ధార్మిక గ్రూప్ వారు. వాళ్ళు స్త్రీ బోధకులను ఒప్పుకోరు లేదా నేను నమ్మే కొన్ని విషయాలను. కనుక ఇప్పుడు వాళ్లకు నిజంగా దురభిప్రాయం, గర్వం, అహంకారం, వేషధారి అయిన వైఖరులున్నాయి. ఒకటి చెప్పిన, అది దేవుని ముక్కు పుటాలకు కంపు కొడుతుంది. దేవునికి అలాంటి వైఖరి అంటే అసహ్యం. మీకో విషయం చెప్తాను, మీ సిద్ధాంతం మాత్రమే సరైనది కాదు, నాది కూడా అంతే. మనలో ఎవరు 100% కరెక్ట్ కాదు. మనందరం వీలైనంత మేలైంది చేస్తున్నాం ఇప్పుడున్న చోటు నుండి. ఒకవేళ ఎప్పుడైనా మనకు అధికారం వస్తే మనం ఎలా కలిసి ఉండాలో నేర్చుకోవాలి. కలిసే నెట్వర్క్ చేయాలి. ఒప్పుకునే విషయాలను తెలుసుకోవాలి, ఒప్పుకోలేని వాటిని కూడా. అయితే ఈ ఉదయం కఠినంగా ఉన్నాను అనుకుంటే, మీరు ఇక్కడ Matthew 23 ఉండాల్సింది. యేసు ఈ వేషధారులను గురించి ఏం చెప్పాడో తెలుసుగా. ఎంతమంది రెడీగా ఉన్నారు? Matthew 23:23, దుఃఖము కలుగునుగాక. అదేమిటో నాకు తెలియదు, కానీ దానిలో భాగం నాకొద్దు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోనూ సోపులోనూ జీలకర్రలోనూ 1/10 చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు, ముఖ్యమైన వాటిని అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి. ఆయన ఏమంటున్నాడు? మీ బర్త్డే డబ్బులో 1/10 ఇస్తారు, ఎందుకంటే అలా చేయడం ధార్మికమైన విషయం. కానీ ఎవరికి సహాయం చేయరు. ఒక బీదవానికి సహాయం చేయడానికి వంగరు. మీ భోజనాన్ని ఒక విధవరాలతో లేదా తండ్రి లేని వారితో పంచుకోరు. ఆయన అన్నాడు, మీరు ధార్మికమైన వారు. మనం చర్చికి వెళ్ళొచ్చు, అషర్గా చేయవచ్చు, ఎల్డర్స్గా ఉండవచ్చు, వందనాలు చెప్పవచ్చు, ఆరాధనా టీంలో పాడవచ్చును, మనకున్న ప్రతి పైసాలోనూ 10% ఇవ్వచ్చు. అదంతా మంచిదే. అయితే అది ఇంకా దేవునికి కంపు కొడుతుంది, మంచి కారణానికి గాని కాకుంటే. మీరు ఎప్పుడైనా హృదయాన్ని చెక్ చేసుకోవాలనుకుంటే అంతా దేని గురించో తెలుసుకోండి. నేను చెప్తానే ఎలా చేసుకోవాలో. ఎవరికైనా హెల్ప్ చేయడానికి ఏం చేస్తున్నారు? మరొకరి జీవితాన్ని బాగు చేయడానికి ఏం చేస్తున్నాను? ఈరోజు ఎవరినైనా సంతోషపరచడానికి ఏమైనా చేశానా? ఎవరినైనా పైకి లేపానా? ఒంటరిగా ఉన్న ఎవరికైనా హెల్ప్ చేశానా? ఎవరి జీతాన్నైనా బాగుపరిచానా? కమాన్, వింటున్నారా? కమాన్, భయపడకండి, రేపు తిరిగి రావచ్చు. అప్పుడప్పుడు ఇలాంటివి వింటూ ఉండాలి, ఎందుకంటే లేకుంటే మనకి వైఖరులన్నీ వస్తాయి. మనకు తెలియదు కూడా అవి ఉన్నాయని, ఎందుకంటే ఎవరు వాటిని ఒప్పుకోరు. దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు, కృప ఉంది, దయ ఉంది, ఇంకా ఇలాంటి అద్భుతమైనవన్నీ ఉన్నాయి. మీ కొరకు మంచి పథకం ఉంది, మీకు స్వప్నం, దర్శనం ఉండాలంటాడు, విజయం పొందాలంటాడు. అయితే ఎలాంటి చెడు వైఖరులున్నా వదిలేయాలని అంటాడు. 24, అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండాన్నట్లు వడగట్టు ఒంటిని మృంగువారు మీరే. ఎంతమందికి దాని అర్థం తెలుసు? అదెలా అంటే, ఎవరైనా నా చెవిదిద్దులను గురించి వ్రాస్తారు, బహుశా మీ రింగ్స్ చాలా పొడుగ్గా ఉన్నాయి. అయితే ఏమిటో తెలుసా? మీ వైఖరి నా చెవి రింగ్స్ కంటే హీనంగా ఉంది. ఆమేన్. మీకు కొన్ని రైన్ స్టోన్స్తో సమస్యలుంటే మీరు నిజంగా పరలోకంలో అసౌకర్యంగా ఉంటారు.
అంటే బంగారపు వీధులు, ఖరీదైన ముత్యాల గేట్లు, ప్రతి దానిలోనూ డైమండ్స్, రూబీస్, ఎమరాల్డ్స్ ఉంటాయి అంతటా. అంటే మీరు మాట్లాడేది తళుకు బెళుకులను గురించి. అవన్నీ పరలోకంలో ఉన్నాయి. 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రియత్వంతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి ఎగునట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయుము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. చూడండి ఎంత మంచిగా ఉన్నాను. చివరి వచనం. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతి మంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. యోహాన్ 4 చెప్తుంది, దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతో ఆరాధించాలి అని, సత్యముతోనూ ఆరాధించాలని. ఆయన ఇలా చెప్పడం లేదు, ఆయన ఆరాధించే వారి కొరకు చూస్తున్నానని చెప్తుంది. ఆరాధకుల కొరకు ఆయన చూస్తున్నాడని. ఆయన్ని ఆరాధించేవారు, నేను వేసే ప్రశ్న, మీరు చర్చికి వచ్చి ఆరాధిస్తారా లేక మీరు ఆరాధకులా? చూడండి, ఆరాధకుడు అనేవాడు దేవుణ్ణి ఆరాధించే జీవన శైలితో జీవిస్తాడు. వింటున్నారా? 12 మంది సంతోషంగా ఉంది. ఎంతమందికి యేసు చెప్పించిన ఆ అంజూరపు చెట్టు గుర్తుంది? ఇప్పుడు టైం తీసుకున్న అధ్యాయాన్ని తీయను. అయితే ఈ కథ బహుశా ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ అంజూరపు చెట్టుని చాలా కాలంగా చూశాను, సంతోషం, చివరికి అర్థం చేసుకున్నాను. ఎందుకంటే యేసు నడుస్తూ వెళ్తున్నాడు, బైబిల్ చెప్తుంది ఆయనకి ఆకలి వేసింది. అందరూ చెప్పండి, యేసుకు ఆకలి వేసింది. ఎంతమందికి తెలుసు మీరు ఆకలి కొన్న లోకంలో ఆకలి కొన్న వారి మధ్య జీవిస్తున్నారని? శారీరకమైన ఆకలి గురించి చెప్పడం లేదు, దేవుని అవసరత ఉన్న విషయాన్ని చెప్తున్నా. వారికి వెలుగు కావాలి, వారికి సత్యం కావాలి, నిరీక్షణ కావాలి, వాళ్ళు పట్టుకుని ఉండేలా ఏదో నిజమైంది కావాలి. మీరు ఆఫీస్కి వెళ్ళే ప్రతిసారి ఆకలితో ఉన్న ప్రజలు ఉంటారు, స్కూల్కి వెళ్ళే ప్రతిసారి ఆకలితో ఉన్నవారు ఉంటారు. సరే, యేసు వెళ్తూ ఉన్నాడు, చెప్తుంది ఆయనకి ఆకలి వేసింది. దూరంగా ఆకులున్న అంజూరపు చెట్టును చూశాడు. తినడానికి ఏమైనా ఉందా అని దగ్గరికి వెళ్ళి చూస్తే ఫలమే లేదు అక్కడ. ఆయన దాన్ని శపించి అన్నాడు, ఇంకెన్నడూ నువ్వు ఫలించవు అని. చూడండి, నాకు అది అసలు అర్థమే కాలేదు. అంజూరపు చెట్టును గురించి జాలిపడ్డాను, అనుకున్నాను ఇది అన్యాయం అని. మీకు కావాల్సింది దాని వద్ద లేనందున. అయితే తర్వాత యాంప్లిఫైడ్ బైబిల్లో చూశాను, ఫుట్ నోట్స్లో ఇలా ఉంది, అంజూరపు చెట్టుకు ఆకులు వేసినప్పుడు. నౌ కమ్ ఆన్, అర్థం చేసుకోండి. అంజూరపు చెట్టుకు ఆకులు వేసినప్పుడు ఆకుల క్రింద అసలైతే ఫలాలు ఉండాలి. యేసు ఆకులను చూశాడు. బంపర్ స్టిక్కర్, జీసస్ పెన్, చర్చికి హాజరీలు, ఇంకా టేప్ రికార్డర్. కమ్ ఆన్. యేసు ఆకులను చూశాడు, ఆకలి వేస్తుంది, పళ్ళు తీసుకుందామని వెళ్ళాడు. అయితే అక్కడ పళ్ళు లేవని తెలిసింది. ఆ అంజూరపు చెట్టు వేషధారణ తెలిసింది. దాని వద్ద లేనిదేదో ఉన్నట్లు కనిపించేలా చేసింది. నేను నేనైతే అలసిపోయాను పళ్ళు లేకుండా ఆకులున్న క్రైస్తవులను చూసి. బైబిల్ చెప్తుంది దేవుడు మనిషి మనసుని చూస్తాడు అని. కనుక మనం నిజంగా గమనించాలి మన హృదయం ఏ కండిషన్లో ఉందా అని. శారీరకంగా హార్ట్ కండిషన్ గురించి మాట్లాడతాం, అయితే ఆత్మీయమైన హార్ట్ కండిషను ఉంది. మీ మనసు పవిత్రంగా ఉందా, లేదా అందులో పగ ఏమైనా ఉందా, తీర్పు విమర్శనుందా, లేదా సంతోషంగా శాంతంగా ఉందా? జాగ్రత్త తీసుకోవాలి మన హృదయాన్ని మంచి కండిషన్లో ఉంచుకునేలా. పడండి రోజు మీ మనసు దేవుని ముందు మంచిగా ఉండేలా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు, మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ఫ్రెండ్స్ కి, పార్ట్నర్స్ కి థ్యాంక్స్. ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు
అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదవారికి బట్టలు ఇస్తున్నాం, దేశాలకు సువార్తను పంచుతున్నాం. ఈరోజే సంప్రదించండి www.jmmindia.org. ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి, మా సాధనాల గురించి తెలుసుకోండి, జాయ్ సభల షెడ్యూల్ని తెలుసుకుని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి. ఈ ప్రోగ్రామ్ జాయిస్ మోర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.